శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వేద విజ్ఞాన లహరి అనే శీర్షిక కింద మన ప్రాచీన వేద వాంగ్మయంలో ఉండేటటువంటి శాస్త్రీయ సాంకేతిక విషయాలని మనం గుర్తించి వాటిని విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆయోజనం చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి అనేక శాస్త్రాల యొక్క సమన్వయం ఎక్కడెక్కడ ఎలా ఎలా జరుగుతోంది అని ఆ అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఆ అంశాల్లోకి వెళ్ళే ముందర అసలు విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క నిర్మాణం ఎలా జరిగింది అది కొంతవరకు చూసాం మనం. అందులో శబ్దాలంకారాల గురించి, అర్థాలంకారాల గురించి సూక్ష్మంగా కొంత జస్ట్ మనం రెఫరెన్సెస్ కింద చెప్పుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు వేదాల్లో ఉండేటటువంటి పదాలు ఎక్కడ డైరెక్ట్గా విష్ణు సహస్రనామ స్తోత్రంలో వాడడం జరిగింది అని సూచించడానికి కొన్ని ఉదాహరణలు ఇందులో మనం తీసుకుంటున్నాం. ఆ ఉదాహరణలో ఒక వాక్యం మనకి 8వ శ్లోకంలో కనిపిస్తుంది. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి అని చదువుతూ ఉంటాం మనం. ఈ ఈశాన అనే పదం మనకి అక్కడ మంత్రంలో మనకి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని చెప్పేటటువంటి మంత్రంలో అక్కడ వాడేటటువంటి ఈశాన అనే పదం ఏదైతే ఉందో అదే డైరెక్ట్గా ఇక్కడ మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక పదంగా వాడుకోవడం జరిగింది. అదే రకంగా ఇవన్నీ ప్రతి ప్రాణ పదం కూడా ఉన్నాయి. ఈ జ్యేష్ఠ శ్రేష్ఠ అనే పదం దగ్గరికి వచ్చేప్పటికి మనకి ఈశ్వరుడికి అభిషేకం చేసేప్పుడు అందులో మనకి సజ్జోజాత విధానంలో వామదేవ యనమో జ్యేష్ఠ యనమ శ్రేష్ఠాయ అని అక్కడ చెప్పుకుంటూ వచ్చే చోట నమో జ్యేష్ఠాయ వెంటనే శ్రేష్ఠాయ అనే పదాలు ఏవైతే వాడుతున్నా అదే వరుసలో మళ్ళీ ఇక్కడే రాసుకోవడం జరిగింది. ఇక్కడ అది ఒక పదం మనకి ఒక సెట్టు కనిపిస్తుంది. ప్రజాపతి అనే పదం వేదంలో మనకి యజుర్వేదంలో తైత్తిరీయ శాఖలో 3వ కాండలో మొదటి పన్నంలో ప్రజాపతిరకామయత అని ప్రారంభమవుతుంది. ప్రజాపతి అకామయత అంటే అక్కడ ఉండేటువంటి ప్రజాపతి అనే పదాన్ని ఇక్కడ మన వేదంలో వాడిన పదాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలా కొన్ని పదాలు ఇక్కడ చూసాం ఈ లైన్లో. ఇంకో చోట చూస్తే రుద్రో బహుశిరాభ భృహు అని మనకి 13వ శ్లోకంలో కనిపిస్తుంటుంది. ఇక్కడ ఈ రుద్ర పదం చెప్పాలంటే మనకి వేదంలో నమకం చమకం అని చెప్పుకునేటటువంటి దాంట్లో ప్రారంభమే ఆ నమకంలో నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అక్కడ రుద్ర శబ్దాన్ని అక్కడ వాడడం జరిగింది. ఆ శబ్దాన్ని ఇక్కడ మనం ఇందులో కూడా వినియోగిస్తున్నారు. ఈ బహుశిరాహ అనేటటువంటి పదం ఎలా వస్తుందంటే రుద్ర శబ్దానికి వాడుతుంది. ఇవన్నీ కూడా ఈశ్వరుడికి సంబంధించిన పదాలుగా కనిపిస్తుంటాయి. నమకం ప్రారంభంలో ఏకవచనంతో ప్రారంభించాడు. నమస్తే రుద్ర అది ఏకవచనంలో ఈశ్వరుని ఒకడని సంబోధించాడు. కానీ నమకంలో చివరికి వచ్చేవాడికి సహస్రాని సహస్రశోయే రుద్రాహని వేలాది మంది రుద్రులు అంటారు. అంటే అక్కడ బహుశిరాహ అనే పదం దానికి అర్థం వస్తుంది. అక్కడ కొన్ని అర్థం కాకుండా అసలు పదమే డైరెక్ట్ దొరుకుతుందని బభ్రుహు అనే పదం మనకి నమకంలోనే దొరుకుతుంది. అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ బభ్రుహు సుమంగళ అక్కడ బభ్రుహు అనే పదం మనకి నమ్మకంలో కనిపిస్తుంది. అదే రకంగా సహస్ర ఇది మన 13వ వాక్యం మన శ్లోకంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకో శ్లోకం తీసుకుంటే 24వ శ్లోకంలో సహస్రమూర్ధ విశ్వాత్మ అని అక్కడ మనకు కనిపించే దాంట్లో మనకి వేదంలోనే మనకి పురుషసూక్తంలో అంటే సహస్ర శీర్షం దేవం మనకి పురుషసూక్తమే కాకుండా ఇంకా మంత్రపుష్పం చెప్పుకుంటూ ఉంటాం. సహస్ర శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అక్కడ సహస్రమూర్ధాన సహస్ర మనకి ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అలాగే విశ్వాత్మ అనేక సార్లు మనకి వేదంలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా వేదంలో ఉన్న పదాలు అవుతుండగా అసలు వేదాల గురించే డైరెక్ట్గా ఈ వాక్యం దగ్గర మనకి 61వ శ్లోకంలో వాడి వచ్చినటువంటి దివస్పృక్ సర్వ దృగ్వ్యాసో వాచస్పతిరయో నిజ అనే వాక్యం దగ్గర భాష్యం రాస్తూ శంకరులు వేదాల గురించి ఆయన చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఏమిటి? వేదాలు 4 అనే విషయం అందరికీ తెలుసు. తంటి పిల్లలాగా అందరికీ తెలుసు వేదాలు 4 అని. అంతవరకే తెలుసు మనకి, దాని తర్వాత ఎక్కువ మంది తెలియదు. ఏమిటంటే ఈ 4 వేదాలకి కూడా శాఖలు ఉండేవి, అంటే బ్రాంచెస్ అన్నమాట. ఆ బ్రాంచెస్ ఎన్ని ఉండేవి అంటే క్వాంటిటేటివ్గా చెప్పాలంటే ఆ ఇన్ఫర్మేషన్ మామూలుగా చాలా తక్కువ చోట తెలుస్తుంది, చాలా తక్కువ మందికి తెలుసును. ఆ విషయానికి సంబంధించి మొత్తం ఆయన అంతా కూడా ఈ వాక్యాన్ని భాష్యం రాస్తూ ఇక్కడ సర్వదృక్ వ్యాస అనే పదం దగ్గర రాసుకొచ్చారు. ఎందుకంటే
విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క అర్థం తెలియాలంటే మొత్తం ఈ వేద వాంగ్మయం యొక్క ఎక్స్టెంట్ ఎంత, దాని స్కోప్ ఎంత, ఎంత మనకి లిటరేచర్ ఉండేది, ఆ లిటరేచర్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడి పదాలు పట్టుకొచ్చి ఇక్కడ సేకరించారంటే ఆయా శాఖలు ఆయా శాస్త్రాలు వాటన్నింటి యొక్క సమగ్రమైనటువంటి అర్థం మనకి తెలుసుంటే తప్ప విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క అర్థం మనకు తెలియదు. అయితే ఎన్ని శాఖలు ఉండేవి అని చెప్పడానికి ఇక్కడ చెప్తారైనా, మనకి ఋగ్వేదం తీసుకుంటే 21 శాఖలు ఉండేవి, యజుర్వేదానికి 101 శాఖలు ఉండేవి, సామవేదానికి 1000 శాఖలు ఉండేవి, అథర్వణ వేదానికి 9 శాఖలు ఉండేవి, మొత్తానికి కలిస్తే మనకి 1131 శాఖలు ఉండేవిట. అంటే శాఖలేమిటి, వేదాలకి శాఖలేమిటి అంటే మనకి తెలుసున్న మాటల్లో చెప్పుకోవాలంటే 10th క్లాసులో పిల్లాడికి సైన్స్ అని అంటారు అక్కడ, అదే ఇంటర్మీడియట్లో సైన్స్ అని అంటుందండి, ఫిజికల్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ అంటున్నారు. అదే బీఎస్సీలో కూడా ఫిజికల్ సైన్సెస్ అంటారు, ఫిజిక్స్ వేరు కెమిస్ట్రీ వేరుగా చేశారు, బాటనీ వేరు జువాలజీ వేరుగా చేశారు. అదే మళ్ళీ ఎంఎస్సీలో వెళ్ళేవాడికి దాన్ని ఫిజిక్స్ అనట్లేదు, ప్యూర్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, పార్టికల్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఇలా 90 రకాల ఫిజిక్స్ని చేశారు. కెమిస్ట్రీ తీసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఎనలిటికల్ కెమిస్ట్రీ, ఇలాగా 3 బ్రాంచెస్ కెమిస్ట్రీకి వచ్చాయి. అలా ప్రతి సైన్స్ కూడా మొట్టమొదటి 10th క్లాసు సైన్స్ అని చెప్పిన దానికి ఎంఎస్సీ స్థాయిలో వెళ్ళాడు, వాటిని శాఖల శాఖలుగా విభజించారు. ఆ రకంగానే మనకి ఋగ్వేదాన్ని 21 శాఖలు ఉండేవిట, యజుర్వేదానికి 101, సామవేదానికి 1000, అథర్వణవేదానికి 9, మొత్తం 1131 శాఖలు ఉండేవని చెప్తూ ఉంటారు. అటువంటి ఈ వేళ ఇన్ని శాఖల్లోనూ కూడా 7 వేద శాఖలు మొత్తం మనకి గురుముఖత పాఠం జరుగుతున్నాయి, అంటే అధ్యయన అధ్యాపనాలు జరుగుతున్నాయి. ఉచ్చారణ అనుచ్చారణ అంటే గురువు గారు ఉచ్చరిస్తే అనుసరించి ఉచ్చరించడానికి అనుచ్చారణ అంటారు. అంటే 1124 శాఖలు మనకి లుప్తం అయిపోయాయి, అంతర్ధానం అయిపోయాయి, పోయాయి అని అనకూడదు, అంటే అంతర్ధానం అయిపోయిందా, కనిపించట్లేదు అందా, దాని అర్థం అదే. ఈ రకంగా మనకి ఇంత విషయం ఉండేది అని చెప్పేటటువంటి వాక్యం మనకి ఎక్కడ దొరుకుతుందంటే సరిగ్గా ఈ వేదాల గురించి ఈ సర్వదృగ్వ్యాస అనే వాక్యం దగ్గర భాష్యం దగ్గర మనకు లభిస్తుంది. అంటే విష్ణు సహస్రనామం యొక్క ఎక్స్టెంట్ ఎంత దూరం ఉందో చెప్పాలంటే ఈ ఒక్క పదం మనకి సూచిస్తుంటుంది. దాని యొక్క ఎంత లిటరేచర్ మనం సర్వే చేసిన తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం అర్థమైందని అనాలి. ఇవన్నీ కూడా కొన్ని పదాలు మాత్రమే వేదంలో ఎక్కడెక్కడ కొన్ని పదాలు మాత్రమే ఇక్కడ సూచించడం జరిగింది. ఇప్పుడు వేదాల్లో ఉన్నటువంటి కొన్ని పదాలను మనం చూసినట్టే ఉపనిషత్తులో ఉండేటటువంటి భావాలని డైరెక్ట్గా ప్రతిబింబించేటటువంటి పదాలు అనేకం కనిపిస్తాయి. అందులో 1-2 పదాలను జస్ట్ ఇక్కడ చూద్దాం. మనకి సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర అనే వాక్యం వస్తుంది 4వ శ్లోకం దగ్గర. ఇక్కడ వీటన్నిటిలోనూ కూడా ప్రభవ అనేటటువంటి పదం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభవ అంటే మొత్తం సోర్స్ అని అర్థం. ఈ యూనివర్స్ అంతా కూడా ఎవరి వల్ల నిలబడి ఉందో, ఎవరి వల్ల అంతం అవుతుంటుందో, లయం అవుతుంటుందో, ఇవన్నింటినీ కూడా అక్కడ ప్రారంభవాచకం చూపించేటువంటి పదం ఇక్కడ ప్రభవ. ఈ ఉపనిషత్తుల గురించి సమగ్రమైనటువంటి అవగాహన మనకు కలగడానికి రచించబడినటువంటి బ్రహ్మసూత్రాలు బాదరాయణ మహర్షి మనకి అందించినటువంటి ఒక అపూర్వమైనటువంటి గ్రంథరాజైనటువంటి బ్రహ్మసూత్రాలు. అందులో ఈ ఉపనిషత్తులో ఉండేటటువంటి అనేక వాక్యాలన్నింటినీ కూడా తీసుకుని వాటిని సమన్వయం చేసుకుంటూ ఏ వాక్యానికి ఏ అర్థాన్ని మనం తీసుకురావాల్సి వస్తుంది, ఈ వేదాల యొక్క అర్థాలని వేదాంతంలో ఉండేటువంటి వాక్యాలకి వీటన్నింటి కూడా తీసుకొచ్చినటువంటి చోట అక్కడ ఆయన రాసినటువంటి బ్రహ్మసూత్రాలు ఒక సూత్రం జన్మాద్యస్యయత, అంటే జన్మ ఆది అస్య యత, అస్య అంటే ఈ విశ్వానికి, యత ఎవరి నుండి, జన్మాది. జన్మాది అంటే సృష్టి స్థితి లయములు మూడింటిని కలిపి జన్మాది అనే పదంలో అక్కడ సూచిస్తారు. అక్కడ ఈ రకంగా మొత్తం వేదాంత గ్రంథం అంతకి మనకి మూలం ఏంటంటే ఈ సూత్రంతో ప్రారంభమవుతుంది. అసలు ఎవరి వల్ల నడుస్తుంది దీనికే మనకి తెలుగులో మనకి బమ్మేరి పోతనామాచార్యుడు రాసినటువంటి గజేంద్ర మోక్షంలో పద్యం మనకి బాగా జ్ఞాపకం వస్తే ఈ వాక్యానికే ఈ సూత్రానికే అన్వయం. ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవడు. ఆ వాక్యం అంతా కూడా ఏంటంటే ఒక ఉపనిషత్తు ఉపనిషత్తు అంతా కలిపి యాజ్ ఇట్ ఈజ్గా ఒక చిన్న పద్యంలో పెట్టేశారు ఆయన.
అదంతా ఉపనిషత్తుల విషయాలు ప్రతిబింబించే పదాలన్నీ కూడా మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కనిపిస్తాయి. ఒకటి. ఇంకోటి తీసుకుంటే పరమేశ్వరుడు ఎక్కడుంటాడు? సర్వవ్యాపి. అలా కదా అని మనకి డైరెక్ట్ కనిపించేటట్టు ఉంటాడు కాదు. గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధర అని మనకి 58వ శ్లోకంలో కనిపిస్తుంటుంది. అక్కడ గుహ్యము అంటే చాలా రహస్యంగా ఉంటాడు, అంటే సూక్ష్మాత్ సూక్ష్మతరం జ్ఞేయం అని మనకు ఒక వాక్యం వస్తుంది. ఆ వాక్యానికి అర్థం ఏంటంటే అన్నిటికంటా కూడా చాలా సీక్రెట్గా, అంటే కనిపించనంతలాగా, మన ఇంద్రియాలతోటి గ్రహించలేనంతలాగా అంత లోపల ఉండేటువంటి గభీర అంత లోతైనటువంటి వాడు, గహన అంత లోపల ఉండేటటువంటి వాడు, గుప్త దాగి ఉండేటటువంటి వాడు, ఇలా ఇన్ని పదాలన్నీ కూడా ఒక విష్ణు శ్రీ మహావిష్ణువుని వర్ణించేటటువంటి పదాలు, అవన్నీ కూడా మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా వేదాల్లో పదాలు చూసాం, ఇప్పుడు ఉపనిషత్తులో పదాలు చూసాం, ఇప్పుడు దీని తర్వాత రామాయణానికి సంబంధించిన ఒకటి రెండు పదాలు చూద్దాం. ఇప్పుడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో రామాయణానికి చెందిన పదాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఒక పదమే కాదు, అది తీసుకుంటే 43వ శ్లోకంలో ఉంది మనకి, రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమ. ఈ వాక్యంలో మనకి రామ అనే పదం స్పష్టంగా తెలుస్తోంది, అది శ్రీరాముడు గురించని. తర్వాత ఇక్కడికి వచ్చేప్పటికి ఇవన్నీ శ్రీరాముని యొక్క లక్షణాలు. వీర, వీరుడు అంటే మామూలుగా ఏమిటంటే దానికి ఒక అర్థం చెప్పారు శంకరులు. వీరుడు అంటే మహా పరాక్రమంగా యుద్ధం చేస్తాడని, దీనికి వీ దీనికి సవర్ణ దీర్ఘసంధి చేసి వీ ప్లస్ ఏరహ వీరహట, అంటే వేగముగా యుద్ధరంగంలో కదలగలిగినటువంటి వాడు వాడు వీరుడు, అంటే బ్యాటిల్ ఫీల్డ్లో ఫాస్ట్ మూమెంట్ ఉండేటటువంటి వాడు వాడు వీరుడు. ఎంచేతంటే రావణాసుడితో యుద్ధం చేసే సమయంలో కోట్లాది మంది రాక్షసుల్ని సంహరించవలసి వచ్చినప్పుడు ఆ వేళ శ్రీరాముని యొక్క ఆ రూపమే వేరుట. అసలు ఎంత ఫాస్ట్గా అతను మొత్తం ఆయుధాన్ని అస్త్రాలను వదిలిపెట్టడమే కాదు, శస్త్రాలను వదిలిపెట్టడమే కాదు, గమనంలో కూడా. ఇది కాకుండా ఇంకా శక్తిమతాం శ్రేష్ట, శక్తి ఉన్నటువంటి వాళ్ళందరిలోనూ కూడా శ్రేష్ఠుడు. దేశ చరిత్ర కింద తీసుకుంటే ఈ వేళ వరకు కూడా భారతదేశ చరిత్రలో బ్రహ్మాండమైనటువంటి యుద్ధాలు చేసి ఒక్కసారి కూడా ఓడిపోయినవాడు ఎవరంటే శ్రీరాముడు ఒక్కడేట, ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అది అంచేతనే అతనికి శక్తిమతాం శ్రేష్ట అని పేరు శ్రీరాముడికి వర్తిస్తుందని చెబుతుంటారు. రామాయణంలో ప్రారంభంలోనే మనకి బాలకాండ ప్రథమ సర్గలో శ్రీరాముని యొక్క లక్షణాలు అన్ని వర్ణిస్తూ ఈ పదాన్ని సరిపెట్టినటువంటి పదం కూడా అక్కడ కనిపిస్తుంది మనకి. ఇదే కాదు అసలు మనకి ధర్మ, ధర్మం గురించి చెప్పాలంటే శ్రీరాముని మించినటువంటి ఇంకో వ్యక్తి మనకు దొరక అసలు. మనకి మిత్రులు బంధువులు మనుషులను గుర్తించడమే కాదు, శత్రువు కూడా గుర్తించి సరి అయినటువంటి ఒక పదాన్ని వాడగలిగితే అప్పుడు ఇతని యొక్క గొప్పతనం బయటకు వస్తుంది. ఆ రకంగా శ్రీరాముని యొక్క తత్వాన్ని స్పష్టంగా చెప్పినవాడు ఎవరంటే మారీచుడు. మనం ఊహించాం మొత్తం అపకారం చేసిన వాళ్ళలో శ్రీరాముడికి ఎక్కువ అపకారం చేసినటువంటి మారీచుడు, రావణాసుడి కంటే కూడా ఇంకేదైనా మొత్తం అంతకి మూల కారణం అయ్యేడుతున్నాం. అటువంటి మారీచుడు అంటాడు శ్రీరాముడి గురించి, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అనేటటువంటిది ఒక ఆకారంగా ధరిస్తే ఎలా ఉంటుందంటే శ్రీరాముడే ఉంటుందిట. అంచేత శ్రీరాముడికి ధర్మానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పడానికి మనకి ఆ పదాలన్నీ కూడా ఒక్క శ్లోకంలో మనకి ఏర్పాటైపోయాయి. ఇక్కడ ఆయన ధర్మమే కాదు, చివరికి ఆయన చేసినటువంటి పనుల్ని ఎవరైనా విశ్లేషణ చేయాలనంటే దానికి ఎవరు దానికి తగినటువంటి వారు? శ్రీరాముడు చేసినటువంటి పని ఇంకా మళ్ళీ వెనక్కి విశ్లేషణ చేసి ఆయన చేసింది రైటా తప్ప చెప్పేటువంటి స్థాయిలో ఎవరూ లేరుట. కారణం ఏంటంటే ధర్మవిధి ఉత్తమ, ధర్మాన్ని తెలుసున్నటువంటి వాళ్ళలో మళ్ళీ చాలా గొప్పవట్టతనం. ఇంకేదంటే వశిష్ఠాది మహర్షులందరూ ఉన్నప్పుడు శ్రీరాముడు తీసుకునేటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలని వారెవరు కూడా కాదనలేకపోతారు. కారణం ఏంటంటే వారందరూ కూడా ధర్మాత్మలైనా కానీ వారు చెప్పిన ధర్మాన్ని ఆచరించి చూపించి అంతకంటే మహోత్కృష్టమైనటువంటి ధర్మాన్ని కూడా ప్రతిపాదన చేసేటటువంటి వారు శ్రీరాముడు. ఇవన్నీ కూడా ఈ వాక్యం అంతా కూడా మనకి ఈ శ్లోకంలో ఉన్న అన్ని పదాలు కూడా మనకి యాక్చువల్లీ రామాయణానికి చెందిన పదాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా మనకి వేదాలకు చెందినవి కనిపిస్తున్నాయి, ఉపనిషత్తులకు సంబంధించినటువంటి విషయాలు ప్రతిబింబించే పదాలు కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి. అసలు రామాయణానికి సంబంధించి చూసాం, ఇంకా శాస్త్రాలకు చూద్దాం. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి పదాలు, జ్యోతిష్ శాస్త్రం చాలా విస్తృతమైనటువంటిది, దాని మొదలెక్కడ తుదెక్కడ ఎవరు చెప్పలేనటువంటిది. అందుకోసమే విష్ణు సహస్రనామ స్తోత్రంలో జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన పదాలు ఉన్నాయని చెప్పాలంటే ఎక్కడో వెతుకోగలరు.
మొట్టమొదటి పదంలోనే వాడేశారు. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభువులు. విశ్వం, ఇంకా విష్ణున సహస్రనామస్తోత్రం విష్ణుతో ప్రారంభమవుతుందని మనం అనుకుంటాం. విష్ణు అనే పదంతో ప్రారంభం లేదు, విశ్వ అనే పదంతో ప్రారంభమైంది. విశ్వం విష్ణు, అక్కడ విశ్వం అంటే యూనివర్స్. దీన్నే మనం ఏమో సబ్జెక్ట్ కాస్మాలజీ అంటారు ఇంగ్లీష్లో. అయితే మనం ఈ సబ్జెక్ట్ గురించి చెప్పాలంటే యూనివర్స్ గురించి మనకు అర్థమైతే అప్పుడు విష్ణు సహస్రనామంలో ఒక పదానికి అర్థమైనట్టు అవుతుంది సార్. విశ్వంలో ఉన్నటువంటి అనంతమైన పదాలను మనం తెలుసుకోవడం ఒక మానవ జీవితంలో సాధ్యం అసంభవమైనటువంటిది. కానీ ఏ రకంగా తెలుసుకోవచ్చు అని తర్వాత తెలుస్తాయి. అది కానీ మొట్టమొదటి సూచించడానికి జ్యోతిష్ శాస్త్రం సంబంధం ఉంది అని చెప్పడానికి మొట్టమొదటి పదమైన సూచన జరిగింది. ఐదో శ్లోకంలో తీసుకుంటే స్వయంభూశంభురాదిత్య, ఆదిత్య పదం మనకి సూర్యుని సూచిస్తూ ఉంటుంది. అంటే అది సూర్యుడికి మనకి సోలార్ సిస్టమ్కి సూర్యమండలాలకి ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం ఉన్న పదం, అనుమానం లేనటువంటి పదం అది. అదే రకంగా నక్షత్రమే నక్షత్ర క్షమ క్షామ సమీహన మనకి 47వ శ్లోకంలో వస్తుంది. అక్కడ నక్షత్రనేమి అంటే ఈ నక్షత్ర మండలాలన్నిటి కూడా ఇరుసుగా ఉన్నట్టు ఆయన. అంటే ఈ దీన్ని ఏమంటారంటే ఒక చక్రం కింద భావిస్తారు దీన్ని. ఆ చక్రం పేరు భచక్రం అంటారు. భ అంటే నక్షత్రం అని అర్థం ఉంది. అంచేత భచక్రం అన్నా నక్షత్రనేమి అన్నా ఇవన్నీ కూడా ఒకే పదాన్ని సూచిస్తుంటాయి. అంటే మొత్తం యూనివర్స్లో ఈ మొత్తం ఈ ఉండే నక్షత్ర మండలాలు ఈ స్టెలార్ సిస్టమ్స్ అని అంటాం, వాటన్ని సంబంధించి సబ్జెక్ట్ నుంచి పెట్టిన పదం మనకి ఇక్కడ నక్షత్రనేమిలో సూచిస్తున్నారు. అక్కడ మళ్ళీ ఈ మామూలు ఒక ఆయన అదితి యొక్క సంతానం అని చెప్తూనే ఆదిత్యో జ్యోతిరాదిత్య మళ్ళీ 60వ శ్లోకంలో మళ్ళీ కనిపిస్తుంది. మళ్ళీ 66వ శ్లోకంలో అయితే ఇలాంటి ఒక సూర్యుడే మనకు అనంతమైనటువంటి సూర్యుడు ఉన్నారు. ఈ అనంతమైన సూర్యుడికి కూడా అందరూ ఒక సూర్యుడే, ఈ విష్ణు అనేవైనా కాదుట. స్వక్షస్వంగశ్చతానందో నందిర్జ్యోతిర్గణేశ్వర. ఈ జ్యోతిర్గణాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రభువుట. ఇలాగా మనకి అనేక పదాల్లో విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనకి ఈ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం ఉంది. అవన్నీ జ్యోతిష్ శాస్త్రం తెలిసినప్పుడే విష్ణు సహస్రనామ స్తోత్రంలోని పదాలకు మనం సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం అని సూచించడానికి ఇన్ని పదాల ద్వారా మనకి కొన్ని కొన్ని శాంపుల్స్ కింద మనం ఇక్కడ తీసుకున్నాం. ఇవన్నీ సూచించే పర్పస్ ఏమిటంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అర్థం చేసుకోవాలంటే ఇన్ని సబ్జెక్ట్స్ తోటి మనం కొంత ప్రిపేర్ అయి ఉండాలని. ఇవన్నీ కూడా మనం కొంతవరకు తీసుకొచ్చాం. అంటే వేదాలతోటి, ఉపనిషత్తులతోటి, రామాయణంతో, జ్యోతిష్ శాస్త్రంతో, ఇంకా అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఇక్కడ మీమాంసతో ఉంది, తర్కంతో ఉంది, అన్ని పదాలు ఏ శాస్త్రం సంబంధించిన పదాలు ఆ పదాలని ఇందులో కనిపిస్తున్నాయి. అయితే దీని తర్వాత అసలు యాక్చువల్లీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఓ పదంతో పెడతాం మనం. ఏదంటే సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడు వెంటనే ప్రారంభమైంది ఏమిటి కాలహ, ఆ కాలానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తర్వాత చూద్దాం.